ఇండస్ట్రీలో ఉన్న సమస్యల విషయంలో ప్రముఖ సీనియర్ హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం హాట్ టాపిక్ గా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల అనంతరం ఎవరూ దీని ఊసే ఎత్తలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు. కానీ ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోహన్ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ, ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు జీవితాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనే దానిపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటులు హీరో సుమన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ, నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళవుతోంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయం కృషితో ఎదిగాను. సినిమా రంగంలో ఐక్యత లేదనడం అవాస్తవం. పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్ నటులు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. చాలామంది ఈ క్వశ్చన్ నన్ను అడిగారండి. డివిజన్ అయిన తర్వాత చాలామందికి ఇంకా ఏంటంటే మన అందరూ ఒకటే స్టేట్ అని అనుకుంటున్నారు. మాట్లాడినప్పుడు ఇక్కడ ఉంది కదా అక్కడ ఎందుకు లేదు, అక్కడ ఉంది కదా ఇక్కడ ఎందుకు లేదు అని అంటున్నారు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత సీఎం డిఫరెంట్, సీఎం వ్యూస్ డిఫరెంట్, స్టేట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్, స్టేట్ ట్యాక్స్ ఇష్యూస్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్ అండి. ఒకటే కామన్ ఏంటంటే తెలుగు మాట్లాడుతున్నామండి. తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళు మెజారిటీ ఉన్నారు అంతే. ప్రాబ్లమ్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయి. సీఎం వాళ్ళ ఆయన డిసిషన్ వేరే వేరే ఉంటుంది. అక్కడ కేసీఆర్ గారు ఆయన డిసిషన్ వేరే, ఇక్కడ జగన్ గారు ఆయన డిసిషన్ వేరే. సో దాని గురించి ఇంతే ఉండాలి, ఇంతలో ఇవ్వాలి అని మనం అడగలేము. సరే, ఈ ఫీల్డ్లో ఉన్న అందరూ ఏంటంటే ఎన్న కోట్లు ఖర్చు అయింది కాబట్టి, మరి పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయనకి 1-3 సార్లు కూర్చొని రిక్వెస్ట్ చేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకి కరెక్ట్, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి కరెక్ట్, బట్ ఇద్దరు కూర్చొని మధ్యలో ఏదో ఒక డివిజన్ తీసుకొని చేయాలి తప్ప మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి మట్టికి లేదండి. ఎందుకంటే సీఎం గారు ఆయన మెయిన్గా పేద ప్రజలకి కామన్ అంటే యావరేజ్, మిడిల్ యావరేజ్, అబవ్ యావరేజ్ వరకు ఆయన ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తారని నా ఒపీనియన్. సినిమా ఫీల్డ్లో ఈగో ఉందండి, సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది, తర్వాత కొంచెం సీనియర్ జూనియర్ ఫీలింగ్ ఉంది, ఈ అన్నీ ఉన్నాయండి. నేను కాదని చెప్పట్లేదు, బట్ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎందుకంటే ఈ ప్రాబ్లం అందరికీ ఎఫెక్ట్ అవుతుందండి. ఇక్కడేంటంటే ఆ ఫీలింగ్ వచ్చి వేరే, బట్ ప్రాబ్లం వచ్చి అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం అవుతుంది. సో ఇది నా ప్రాబ్లం కాదు అని ఎవరు చెప్పడానికి లేదండి. ఈరోజు నేను చెప్తున్నానండి, ప్రతి సినిమా ఆడాలి, ప్రతి సినిమా హిట్ అవుతుంది. మొన్న డిసెంబర్లో బాలకృష్ణ గారి సినిమా అఖండ హిట్ అయిందండి, నెక్స్ట్ పుష్ప హిట్ అయిందండి. అట్లా ప్రతి సినిమా హిట్ అయితే తప్ప మార్కెట్లో డబ్బులు ఉండదండి. సో సినిమా ఆడాలి, ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. చిన్న సినిమా, పెద్ద సినిమా, ముఖ్యంగా పెద్ద సినిమాలో చాలా అమౌంట్ ఉన్నాయి కాబట్టి పెద్ద సినిమాలు కంపల్సరీ రెవెన్యూ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రెవెన్యూ రావాలండి, అప్పుడే ఇండస్ట్రీ స్టాండ్ అవుతుంది. అది ఏమాత్రం ఏదైనా షేక్ అయిందంటే చాలా కష్టం. ఆ సినిమా కొన్నవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ, ఎఫెక్ట్లీ అన్నింటిలో ఇంటర్ కనెక్షన్ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో మనస్ఫూర్తిగా అది ఆడాలని అనుకుంటున్నాం, బట్ గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ ఇవన్నీ వేరే. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి, సినిమా పరిశ్రమలో ఐక్యత లేదు అనేది ప్రధాన కామెంట్ దిల్రాజ్ చేశారు, చాలా మంది చేశారు. సినిమా పరిశ్రమ ఐక్యత ఉందా లేదా, ఒకటి ప్రధానంగా సినిమా పరిశ్రమలో పెద్దరికం వ్యాక్యూమ్ ఉందా, దీన్ని భర్తీ చేయడానికి చిరంజీవి మోహన్ బాబు పోటీ పడుతున్నారా, అట్లుంటే సినిమా పరిశ్రమలో ఒక సీనియర్ హీరోగా మీ అభిప్రాయం చెప్పండి. సీనియర్ లేదండి, చూడండి ఇప్పుడు సీనియర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు సీనియర్ మోస్ట్ గా హీరోస్ ఇప్పుడు ఏంటంటే కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, నేను అనుకోవడం వీళ్ళిద్దరే. మురళీమోహన్ గారు అంటే
ఆ లిస్టులో మనం చూసిన వాటిలో వీళ్ళే ఉన్నారు. బట్ వాళ్ళ ఏజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏంటంటే వాళ్ళని మనం గట్టిగా వచ్చి కూర్చోవాలి, మీరే చూసుకోవాలి ఆఫీస్ని, మీరే నడపాలి, అక్కడ ఇక్కడ అని అడగడం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సీనియారిటీ మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉందండి. చాలామంది ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఏజ్ అనుకుంటున్నారు, మెచ్యూరిటీ అన్నప్పుడు ఏజ్ అనుకుంటున్నారండి. కాదండి, ఒక 16-17 ఏళ్ళు అబ్బాయి అంటే మనిషి 60 సంవత్సరాలు ఉన్న వాడికి లేని ఎక్స్పీరియన్స్ కూడా ఒక 16 ఏళ్ళు కుర్రాడు కూడా ఉండొచ్చు. ఎందుకు, వాడు పుట్టినప్పటి నుంచి వాడు అదే ఫీల్డ్లో ఉంటే వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. డే అండ్ నైట్ అదే పని మీద ఉంటే వాడికి ప్రతిదీ తెలుస్తుంది, ఒక వ్యాపారంలో ఏమేమి ఉన్నాయి, ప్లస్ మైనస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఏజ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాదండి. ఇక్కడ ఏంటంటే ఆ యాంగిల్లో చూడాలి, ఇండస్ట్రీని ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు, దాంట్లో ఎంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసింగ్ కమ్ యాక్టింగ్ చేశారు, లేట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఉన్నారా, లేదా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారా, ఇట్లా రకరకం చూడాలి. బట్ ఏంటంటే ఐక్యత లేదని బట్టి నేను చెప్పనండి. సో ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే ఏదో ఒక ఏదో చిన్న అప్సెట్ అయిపోయి ఏదో 4 మాటలు చెప్పడం, ఏదో మాటలు రోల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పాలిటిక్స్లో కూడా ఏంటంటే వాట్సాప్లో ఎట్లా ఒకరొకరు తిట్టుకుంటున్నారు, ఆ కోపం, ఆవేశం, ప్రెస్టీజ్, ఈగో చెప్తారు. బట్ తర్వాత యాక్చువల్ చూస్తే దే డోంట్ మీన్ ఇట్, అది ఉండదు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నేనే గొప్ప అని ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ అది పాయింట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీబడి ఏంటంటే నెక్స్ట్ ఎవరు ఓవర్ సీన్, ఇప్పుడు ఎప్పుడు మనం మేల్ సైడ్ మాట్లాడుతున్నాం, వై డోంట్ యూ టాక్ అబౌట్ ఫీమేల్స్ అండి. లేడీ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఏ వాళ్ళ వాళ్ళని ఎందుకు మనం అడ్వైస్ తీసుకోకూడదు, వాళ్ళని ఎందుకు మనం వాళ్ళకు పెద్ద పెద్ద జయసుధ గారు, జయప్రద గారు, రామారావు గారితో, రక్నే నాయకుడు గారితో వాళ్ళతో చేసేది. వై డోంట్ యూ కాల్ దమ్ ఆల్సో, వాళ్ళని కూడా ఎందుకు పిలవకూడదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయవచ్చు కదా అని నా సజెషన్ అండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.